నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, సిద్ధమంగళ స్తోత్రంలో మనం దోచోపాతి దేవలక్ష్మి ఘన సంఖ్యా బోధిత శ్రీచరణ అని వింటూ ఉంటాం. అంటే సంఖ్యని ఖచ్చితంగా బోధించారు స్వామి అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సంఖ్యలు లేవు, సంఖ్యను నమ్మద్దు అని చెప్పేవాళ్ళు మరి సిద్ధమంగళ స్తోత్రాన్ని అంతా ఏమి పాడుకోవద్దు అని అంటారో ఏమిటో భయంగా ఉంది. సరే, అయితే స్వామి దోచోపాతి అంటే 2498 గురించి ఖచ్చితమైన ప్రస్తావన ఉంది కాబట్టి యాజ్ అ న్యూమరాలజిస్ట్ మీరు చెప్పండి అక్క, వాట్ ఈస్ 2498? చాలా చాలా ఇష్టమైన సంఖ్య అనమాట నాకు. ఇంకా 2498 మనం ఒకవేళ దాన్ని యాడ్ చేసామనుకో, 6 + 6 = 12 వస్తుంది. 2 + 4 + 6 + 6 + 9 అంటే 15, 15 + 8 = 23 అంటే 5 అనమాట. 5 చాలా పవర్ఫుల్ నెంబర్. అండ్ ఒకవేళ మనం యాడ్ చేయొద్దు 2 3 అంటే కనుక 23 కూడా చాలా పవర్ఫుల్ నెంబర్. అంటే మీరు 23ని తీసుకుంటే టైగర్ నెంబర్ అంటారనమాట న్యూమరాలజీలో. అయితే ఈ 2498 గురించి మనం అర్థం చేసుకోవాలి అని అంటే కనుక ఆ సంఖ్యని ఎలా బోధించారు స్వామి అని అనుకుంటే, ఎక్కడైనా కూడా భిక్షకి స్వామి వారు 2 చపాతీలు తీసుకునేవారట. 2 చపాతీలు ఏమని అడిగేవారట. ఆ అడగడం కూడా దో చౌపతి దేవ్ లక్ష్మి అనేవారట. చపాతి అనేవారు కదా, చౌపతి అంటే దో చౌపతి అని అంటే దో అంటే 2, చౌ అంటే 4, పతి అంటే 9. ఈశ్వరుడి సంఖ్య కదా, మనందరికీ కూడా ఎవరు మనకి సుప్రీం రూలర్ అనే వాళ్ళు ఉన్నారు కదా, ఆ సుప్రీం పవర్ నెంబర్ 9 అని కూడా మనం చెప్పుకుంటుంటాం, గాడ్స్ నెంబర్ అని చెప్పి. సో 9 అనమాట. దేవ్ లక్ష్మి అంటే దేవ్ అంటే 9 అని చెప్పగానే లక్ష్మీ సంఖ్య 8 అన్న, అష్టలక్ష్మిలు కూడా మనం 8 సంఖ్యతోనే తీసుకుంటాం కదా. ఇది 2498. దో అంటే 2, చౌ అంటే 4, పతి అంటే 9, లక్ష్మి అంటే 8 అనమాట. ఇప్పుడు దీంట్లో ఉన్న అర్థం ఏంటి అనేది లోతుగా మనం తీసుకుంటే గనక, శ్రద్ధా సహనంతో 4 వర్ణాల వారు కూడా భగవంతుణ్ణి నమ్మండి. భగవంతుడు అనేవారి కల్లా ఇక్కడ మనకి 9 అనేసరికి మనం భగవంతుణ్ణే గురువుగా కూడా ఆరాధించవచ్చు. అందుకే ఎవరైనా కూడా కర్మని పరిపక్వం చెయ్యాలి అని అన్నప్పుడే మనకి దత్తాత్రేయ స్వామి అవతరించారు. ఎక్కడ కూడా కర్మ విషయంలో నువ్వు అలా ఎందుకు చేసావు అని చెప్పి భగవంతుడు కూడా అడగడానికి లేదు. అయితే గురువు మాత్రము ఇది ఇంతలో అవ్వ చేసేసేయి, ఈ 7.5 సంవత్సరాలు ఏళ్ళ నాటిసని 7.5 రోజుల్లో చేసేసేయి అని చెప్పగల ఇది కేవలం గురువుకి మాత్రమే ఉంటుంది. కాబట్టి దత్తాత్రేయ స్వామి వారు అవతరించారు గురువుగా. నిజంగా చెప్పాలి అని అంటే మనని కరుణించారు కాబట్టి ఆయన శ్రీపాద శ్రీవల్లభులుగా వచ్చారు. అయితే ఇక్కడ ఏమవుతుంది, శ్రద్ధా సహనంతో ఎవరైతే ఈ 4 వర్ణాల వారు భగవంతుణ్ణి నమ్మి భగవంతుడి దారిలో ధర్మ మార్గంలో నడుస్తారో, 8 అని అంటే మనకి అనఘా మాత కూడా గుర్తుకొస్తారు, అనఘా లక్ష్మి. అవునా, లక్ష్మీదేవి అంటే అనఘా మాతే కదా. ఆవిడ ఏం చేస్తారు అనఘా అంటే ఏంటి, పాపములన్నీ కూడా తీసివేస్తారు, పాపకర్మలన్నీ కూడా దహించేస్తారు అని చెప్పి ఈ 8 సంఖ్య సూచన అనమాట. అలా దండం పెట్టుకుంటే పాపకర్మాలన్నీ కూడా పోతాయి. ఒక్కటి 2498 అనేది ఒక సెంటెన్స్ లో చెప్పాలి అంటే, శ్రద్ధా సహనంతో 4 వర్ణాల వారు ఎవరైతే భగవంతుడిని నమ్మి ధర్మ మార్గంలో నడుస్తారో వాళ్ళందరి పాపకర్మాలు కూడా దహించి వేయబడతాయి అని అర్థం. అర్థం. అయితే ఏంజెల్ నంబర్ కూడా ఈ 2498 అనేది అని మీరు అనటం జరిగింది, దాని గురించి చెప్పండి. ఒకవేళ 2498 కనపడింది మనకి, ఎట్లా మనం దండం పెట్టుకోవచ్చు ఇట్లాంటి 2498 అనే ఏంజెల్ నెంబర్ ఉందా అంటే పర్టికులర్ గా ఖచ్చితంగా ఉంది అని నేను నమ్ముతాను. ఎందుకు అని అంటే కరెక్ట్ గా దత్తాత్రేయ స్వామి 2498 ఆయన శ్రీపాద శ్రీవల్లభులుగా అవతరించారు. బాబా బాబా, ఆయన అంతకు ముందున్న అవతారానికి శ్రీపాద శ్రీవల్లభులుగా వచ్చే అవతారానికి మధ్య ఉన్న ఏళ్ళు 2498. సో అది కూడా అప్పుడు అవతరించారు అంటే దెర్ ఇస్ సంథింగ్,
ఆ ఏంజల్ నెంబర్ ఉంది అని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. అయితే మేనిఫెస్టేషన్ లో నేను చూసాను ఈ 249 అయితే అసలు మేనిఫెస్టేషన్ లో ఏం చెప్పారు, ఏ ఏంజల్ దీనికి ప్రాధాన్యత వహిస్తుంది అని అంటే 2498 ఏంజల్ నెంబర్ మనకి ఏం చెప్తుంది అంటే, ఎటువంటి పరిస్థితుల్లోనూ నీ హోప్ని వదులుకోవద్దు, అస్సలు కూడా నువ్వు జీవితం మీద ఆశ అనేది వదులుకోవద్దు, ఎప్పుడు కూడా ప్రయత్నం చేయి, మళ్ళీ సఫలం రాలేదు, సఫలత రాలేదు, మళ్ళీ ప్రయత్నం చేయి, ఎప్పుడప్పుడు మాత్రం సక్సెస్ మాత్రం కంపల్సరీ వస్తుంది అని చెప్తుంది అంటే 2498. అంటే మీరు ఏదైనా ఒక వర్క్ కోసం స్టార్ట్ చేస్తున్నప్పుడు మీకు ఎక్కడైనా 2498 కనపడింది, లేదు ఈ వెంటనే స్వామివారు చెప్పిన ఈ నెంబర్ కనపడింది, అప్పుడే మీకు సిద్ధమంగళ స్తోత్రం చదవాలనిపించింది, అప్పుడు చదువుతాంగా మనము అలా అన్నప్పుడు, నేనున్నాను, నీకేం భయం లేదు, నీ ప్రయత్నాన్ని ఎక్కడ ఆపకుండా నువ్వు చెయ్యి అని చెప్పారనమాట స్వామి. నేను కూడా నేను ఒక సమస్య వచ్చి ఆ సమస్యను ఎట్లయినా సరే నేను సాల్వ్ చేయాలి అని నేను డిసైడ్ అయినప్పుడు, డిసైడ్ అయ్యి నేను ఇంకా వెళ్ళాలి అని అనుకున్న తర్వాత ఈ 2498 గురించి మాట్లాడాలి పద్మిని అని చెప్పి నీకు మెసేజ్ పెట్టారు. అప్పుడు ఎందుకు అనిపించింది, ఇన్నాళ్ళు అనిపించలే చూడడానికి, అంటే ఏంటంటే నాకు కూడా చెప్పారనమాట స్వామి, నేను ఉన్నాను, నీ ప్రయత్నం చేయి, నువ్వు సఫలత కంపల్సరీగా వస్తుంది, నువ్వు ఇంకా లేట్ చేయకు, దాని పని నువ్వు చూడు అని చెప్పి చెప్పారు అనమాట. సో అలా కనపడినప్పుడు ఒక్కసారి సిద్ధమంగళ స్తోత్రాన్ని అట్లీస్ట్ ఆ లైన్ వరకు అయినా గుర్తు చేసుకోమంటారా? 2498 ని గుర్తు చేసుకోండి, మా శ్రీపాద శ్రీవల్లభులకి దండం పెట్టుకోండి. ఇంకోటి నేను చెప్తాను చూడు, సరే ఒకవేళ ధర్మ మార్గంలో నడవకపోతే ఏమవుతుంది, ఈ 2498 ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మనకి. ఇక్కడ ఇప్పుడు 9 సంఖ్యలో ఏ చేసినా కూడా 9 గానే మిగిలిపోతుంది అని మన అందరికి తెలుసు. మీరు ఈవెన్ టేబుల్ చూసుకుంటే కనుక 9 9 9 2 18 అంటే 1+8 చేస్తే 9 వస్తుంది. మీరు 10 వరకు 9 10 90 చేసినా 100 చేసినా ఏం చేసినా 9 9 గానే మిగిలిపోతుంది. తనలో ఎవరిని కలుపుకోదు, నువ్వు ఏం చేసినా ఏం చేయకపోయినా భగవంతుడు మాత్రం భగవంతుడే. నువ్వు నమ్ము నమ్మకపో, ఆయన చెప్పినట్టు విను వినకపో, ఏవైనా గానీ అవునా. 8 నెంబర్ చూడు నువ్వు ఏం చేస్తావు, నమ్మావా? 8 నెంబర్ లో మీరు చూడండి, 8 1 8 8 2 16 1+6 చేస్తే 7 వస్తుంది. అంటే ఫస్ట్ 8 1 8 తర్వాత డిమినిష్ అవుతూ వస్తుంది, 8 2 16 8 3 24 24 6 అవునా, 8 4 32 5 వస్తుంది. నువ్వు నమ్మితే నీ పాప కర్మాలన్నీ కూడా ఇలా తగ్గించవేయబడతాయి అవునా. ఒకవేళ నువ్వు నమ్మలేదు, అలానే మాయలో పడిపోయి కొట్టుకుమిట్టాడుతూ ఉంటావు, ఎక్కడో అక్కడ భగవంతుడిని పట్టుకునే ఛాన్స్ వస్తుంది, అదే 8 9 72 మళ్ళీ 9 వచ్చింది చూడు, డెమినిష్ అయినా కూడా 9 వచ్చేసింది మళ్ళీ. అంటే నువ్వు భగవంతుడితో కనుక కలిసి ఉంటే గనక నీకు విజయం తథ్యం. ఒకవేళ కాకపోతే నువ్వు ఈ గాఢాంధకారంలో ఈ మాయలో ఇలానే కొట్టుమిట్టాడుతూనే ఉంటావు. అది స్వామి చెప్పింది అనమాట మనకి ఈ 2498 కి అంత ఉంది అర్థదాకా. డెఫినెట్ గా ఈ 2498 ఏంజల్ నంబరు, అలాగే స్వామి ఖచ్చితంగా చెప్పేశారు, ఇంక అందులో డౌట్ ఏం లేదు. సో ఎప్పుడైనా కనిపించినప్పుడు కూడా ఖచ్చితంగా మీరు అన్నట్టుగా దండం పెట్టుకుని సిద్ధమంగళ స్తోత్రాన్ని కూడా ప్రతినిత్యం అక్క పడుకునేటప్పుడు నిద్ర లేవగానే కూడా తలుచుకోవచ్చా? తప్పకుండా తలుచుకోవచ్చు. ఒక చోట ఒకళ్ళు అడిగారు మొన్న, నాకు నేను చదువుతూ ఉన్నాను బుక్, అతను అడిగాడు అనమాట, నేను ప్రతి చోట నేను రామనామం చేసుకుంటూ వెళ్తున్నాను, చివరికి నేను నిద్రలో కూడా రామనామం లేవంగానే కూడా నాకు రామనామమే గుర్తుకొస్తుంది. అంటే నేను వాష్రూమ్లో వెళ్తుంటే కూడా నాకు నన్ను రామనామం వదలట్లేదు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటే, రామనామం ఎక్కడ ఉంటే అక్కడ ఆ స్థలం పవిత్రం అవుతుంది అని కదా, నువ్వు వాష్రూమ్లో అది అపవిత్రమైన ఎందుకు అనుకుంటావు? నేచర్ అది అలానే, అక్కడ ప్రత్యేకించి చేయమని కాదు, మనస్సులో చేస్తున్నావు నువ్వు. అది పవిత్రం అయిపోతుంది ఆల్రెడీ నీకు, ఇంకా నీలో ఉన్న అపవిత్రత అంతా కూడా టాక్సిన్స్ అన్ని కూడా వెళ్ళిపోతున్నాయి కదా నీకు అక్కడ, కాబట్టి నువ్వు అది అపవిత్రం అనేది వెళ్ళిపోతుంది అని అనుకో, బాధపడకు. సర్వవేళల సర్వకాల వస్థల యందు ఆ నామము గుర్తుండడము అనేది అది భగవంతుడి దయ అంతే, అంతేగాని నువ్వు దాని గురించి భయపడకు అని చెప్పి రాసుకొచ్చారనమాట ఆన్సర్. సో మనం ఎప్పుడైనా కానీ గుర్తు పెట్టుకోవచ్చు, అయ్యో మనం స్నానం చేయకుండా శ్రీపాదుల వారు మనకు గుర్తుకొచ్చారే అని చెప్పి బాధపడకూడదు. మనసు ప్రశాంతంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి. ఆ భగవంతుడికి ఎప్పుడైనా సరే మనసుని సమర్పించేంత
క్లెన్స్ గా అట్టపెట్టుకోవాలి ఏ సమయంలో అయినా కూడా. ఎట్లాంటి కుళ్ళు కుతంత్రాలు మనకి ఉండకుండా తెల్లారు లేస్తే మనం ఎదురుకుంటాం వాళ్ళు ఇల్లు చూసి ఏమంటే పాపం వీళ్ళు బాగా కట్టుకున్నారు మనం ఎప్పుడు కట్టుకుంటాము అని కాదు, వాళ్ళు కట్టుకున్నారు మనం కూడా అలానే కట్టుకుంటాము కంపల్సరీగా. వాళ్ళని కరుణించాడు భగవంతుడు, మనం కూడా అలానే కరుణిస్తాడు అని అనుకోవడమే మనం చేయవలసింది. బ్యూటిఫుల్ అక్క, 2498 గురించి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.